రామరావు బీకామ్ చదువుకుంటున్నానండి. పేరేంటి అన్నారు? నేనే ఉండలేదండి. అంటే ఏమంటారు? నేను చెప్పనండి. అదేంటి? నా పేరు అదో టైప్ లో ఉంటుందండి. చెప్పడానికి బాగోదు, పిలవడానికి బాగోదు. అయితే తెలుసుకోవాల్సిందే. ఏంటో చెప్పండి. బావా ఒకవేళ మీరు బావా ఇప్పుడు నువ్వు ఇతన్ని ఏమని పిలిచావు? సర్లేండి చెప్పేస్తాను. నా పేరు పావండి. బావా? అవునండి. బావా అని పిలిచావు కదా? అవునంకుల్. ఇతడేనా మీ బావా? అతని పేరే బావా అంట కదా అంకుల్. మరి ఈ పిల్లి కల్లోడి పేరేమని చెప్పాడు? నా పేరు ఇంకా చెప్పలేరు మామయ్య. ఇప్పుడు చెప్పు. మై నేమ్ ఇస్ ప్రేమ్ కుమార్, కానీ కొద్దిగా లవ్ కుమార్ అని పిలిపించుకుంటాను. లవ్ గివ్ అన్నావంటే నీ కొవ్వు ఒలిచి కాకులకు గద్దలకు వేస్తాను రాయ్. బావా మీరిద్దరు ఒకేలా ఉన్నారేంటి? నువ్వు క్లాస్ గా ఉంటే ఈయన మాస్ గా ఉన్నారు. నేను మాసా? మీకు విషయం తెలుసా? మీ బావ ఒక దొంగదాన్ని ప్రేమించిండు. దొంగ కాదు, దేవత. దేవతలా ఉంటుంది. నేను చెప్పేది అదే, దేవతలా ఉండే దొంగ. హే ఆపండి, మా నాన్న ఫోన్ చేస్తున్నారు. ఆ నాన్న, ఎలా ఉన్నావు? బాగా చదువుకుంటున్నావా? నేను ఢిల్లీ నుంచి బయలుదేరుతున్నాను. ఢిల్లీ మొత్తం ఎతికినా దొరకలేదు. వాడు ఫ్రెండ్స్ ముంబైలో ఉన్నారంట. నేను ఇప్పుడు ముంబై వెళ్తున్నా. నేను ఎలాగైనా బావని తీసుకొస్తాలే, టెన్షన్ పడొద్దు. ఉంటా మరి. అమ్మయ్యా, ఈ పోరి ఎట్లాగైనా పటాయించాలే. సారీ లవా, నీ వాలెట్ లో ఎంత ఉందో చెప్పు, నేను ఇస్తాను. 10 రూపాయలు. 10 రూపాయల కోసం కిలోమీటర్ పరిగెత్తిస్తావా? ఏడు సేవలే, ఆ 10 రూపాయలు నేను ఇస్తాను. దాని పర్సు నేను కొట్టేశాగా. ఏంటంకుల్? ఏం లేదు, మీ వాడు పర్సు ఎక్కడో పోగొట్టుకున్నాడట. ఆ పర్సు ఈ అమ్మాయికి దొరికిందట. ఈ రోజుల్లో ఇలా ఎంతమంది ఉంటారయ్యా? పర్సు దొరికితే ఇంటికి తీసుకొచ్చి మరీ ఇచ్చేవాళ్ళు.
నీ ఫోన్ ఒకటి. అమ్మ నువ్వు మాట్లాడుతుండు. ఇదిగోండి మీ పర్స్. నా పర్స్ నాకు ఇచ్చేయండి. ఇంకేడ పర్స్, గా పైసలు ఎప్పుడో ఖర్చు పెట్టేసినాం. అది నా సాలరీ అమౌంట్. నిన్న డ్యూటీ ఎక్కడ? గుడ్లోనా పార్క్లోనా? అయినా దొంగతనం చేయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? ఏదైనా జాబ్ చేసుకుని బతకచ్చు కదా. జాబులు చేస్తే జేబులు నిండో బయా. మా అమ్మ హాస్పిటల్లో ఉంది, రోజుకు 3000 కావాలి. ఏ జాబ్ చేస్తే రోజుకు 3000 వస్తాయి? ఎవడి పక్కలోనైనా పడుకుంటేనే వస్తాయి. నా మాట మీద నమ్మకం లేకపోతే మీరు రండి, మా అమ్మని చూపిస్తాను. నమ్మకం కలిగాకే నాకు డబ్బులు ఇవ్వండి. అమ్మకి ఎలా ఉంది డాక్టర్ గారు? 24 అవర్స్ గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేం. వెయిట్ అండ్ సీ. మంత్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది. ఆయన వాళ్ళందరూ సాయం చేయనన్నారు. అమ్ముకోడానికి ఆస్తులు కానీ ఆదరించడానికి ఆప్తులు కానీ ఎవరూ లేరు. అమ్మని చంపుకోలేక, వాళ్ళు అమ్ముకోలేక ఇలా దొంగతనాలు చేస్తున్నాను. అక్కర్లేదండి, ప్లీజ్. పర్లేదు, ఉంచండి. ఇవి తాకట్టు పెట్టి మీ అమ్మని బ్రతికించుకోండి, ఆ తర్వాత నేను విడిపించుకుంటాను. సత్య, ఇంకొక విషయం, దొంగతనాలు చేయడం మానే ప్లీజ్. మీ అమ్మ ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందో అది నేను ఇస్తాను. ఉంటాను.